ఇంటర్ ఎంఈసి తో పాటు సీఏ ఫౌండేషన్ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు బోధిస్తున్న విద్యా సంస్థ ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, చేతిలో డబ్బు లేకుండా, అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇల్లు కట్టడం అనేది సాధ్యపడుతుందంటారా? సో దీనికి ఏం చెప్తారు సార్? చేతిలో డబ్బు లేకుండా ఇల్లు కట్టడం, ఎస్, అంటే ఇట్ డిపెండ్ సార్. ఇప్పుడు కొంతమందికి చేతిలో చిల్లి గవ్వ లేదు, కానీ అతనికున్న ల్యాండ్ ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు చాలామంది అంటారు అలా అయితే అందరు కట్టుకోవాలి కదా, కట్టకుండా ఎవరు ఎందుకు ఉంటారు? ఓకే, ఇప్పుడు అది లేకనే చాలామంది మంచి సాలరీస్లో ఉన్నారు, లోన్ ఎలిజిబిలిటీ ఉంది, 80 లక్షలు 60 లక్షలు ఎలిజిబిలిటీ ఉంది, కానీ ఆ మార్జిన్ అమౌంట్, డిఫరెన్స్ అమౌంట్ 20% పే చేయాలనేది పే చేయలేక ఇల్లు కొనలేకపోతున్నారు. చాలామంది ఇల్లు కొనడం ఎందుకు పోస్ట్పోన్ చేస్తారంటే మార్జిన్ అమౌంట్ తెచ్చుకోలేరు. పాపం భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తుంటారు, నెలకి 2 లక్షలు 3 లక్షలు జీతాలు వస్తుంటాయి, బట్ ఇల్లు కట్టుకోలేదని చెప్తుంటారు. సో కాబట్టి చేతిలో రూపాయి లేకుండా కొనడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. చేతిలో రూపాయి లేకుండా ఈ మధ్య బిల్డర్స్ కట్టేస్తున్నారు. బిల్డర్స్ అంటే రూపాయి లేకుండా కడుతున్నారంటే వాళ్ళకి ఎంతో రెప్యుటేషన్ ఉంటే తప్ప అది పాసిబుల్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ల్యాండ్ అగ్రిమెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని ల్యాండ్ లార్డ్కి ఇతనికి ఒక అగ్రిమెంట్ అవుతుంది. ఓకే, కొంతమంది గ్రూప్ హౌస్లు కూడా ఇలా ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలాగంటే మీరు ల్యాండ్ ఓనర్, మీ దగ్గర డబ్బులు లేవు కన్స్ట్రక్షన్కి, అలా మీరు 10 ఏళ్ళుగా దాన్ని అలా ప్రొలాంగ్ చేస్తున్నారు. ఇంకెప్పటికీ డబ్బులు ఉండే అవకాశం లేదని అర్థమైపోయింది. ఒకటి, మీరు దాంట్లో సగాన్ని నమ్ముకొని ఆ డబ్బులతో కట్టుకోవాలి, కానీ కడితే మీది ప్రాజెక్ట్ చిన్నదైపోద్ది. అందుకని ఏం చేస్తారంటే దీన్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వెళ్తారు. డెవలప్మెంట్ అగ్రిమెంట్కి? ఎస్, అంటే మీరు ఒక బిల్డరు, నేను ఒక ల్యాండ్ లార్డ్ అనుకోండి. నా దగ్గర 800 గజాల స్థలం ఉంది, మీరు బిల్డరు, మీ దగ్గర డబ్బు లేదు, కానీ మీకు అపారమైన అనుభవం ఉంది, ఎర్లియర్ మంచి మంచి ప్రాజెక్ట్ కట్టారు, మీకు రెప్యుటేషన్ ఉంది, మీ పేరు చెప్తే కస్టమర్లు వస్తారు కొనడానికి. నేను ఎవరో కూడా మార్కెట్లో తెలియదు కదా, నా దగ్గరికి ఎవరు రాడు, అప్పుడు మీరు నేను ఒకటవుతాం. సార్ ఇది నా ల్యాండు, ల్యాండ్ వాల్యూ ఇంత ఉంది, మీరు కన్స్ట్రక్షన్ చేయండి. మన కన్స్ట్రక్షన్ కాను, దీంట్లో ఫ్లోర్కి ఒక 8 ఫ్లాట్లు వేద్దాం, 5 ఫ్లోర్లు వేస్తాం, పర్మిషన్ 5 ఫ్లోర్లకు వస్తుంది, 5 8 వాటెవర్ 40 ఫ్లాట్స్ వస్తాయి కదా, వచ్చే ఫ్లాట్ 40 ఫ్లాట్స్లో మీకు 20 ఫ్లాట్స్, నాకు 20 ఫ్లాట్స్. రైట్ రైటా, గుడ్, ఫెయిర్ ఎనఫ్, ఎస్, ఓకే సార్, మీకు 20 ఫ్లాట్స్, నాకు 20 ఫ్లాట్స్, మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పేసి ఇల్లు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. కొన్నిసార్లు దీనిలో బ్యాంకర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు, కొంతమంది బ్యాంకర్స్ ఫండింగ్ ఇస్తారు, దాన్ని ట్రైపార్టీ డీడ్ అంటారు. ఈ ముగ్గురు మధ్య ట్రైపార్టీ మూడు పార్టీల మధ్య డీడ్ చేసుకుంటారు, చేసుకొని ఆ డబ్బులతో స్టార్ట్ చేస్తారు. లేదు బ్యాంకర్ ఇవ్వట్లేదు అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఫ్రీలాన్స్ ఆఫర్స్ బాగా నడుస్తున్నాయిగా, హైదరాబాద్లో ఫ్రీలాన్స్ ఆఫర్ అంటారు. అంటే ఇంకా ఏమీ పర్మిషన్స్ రాకుండా, మీకు ఏమీ రిజిస్ట్రేషన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ రాకుండానే మీకు తక్కువ ప్రైస్లో ఇస్తారు. నథింగ్ రాంగ్ దాంట్లో. అంటే అతని దగ్గర డబ్బులు లేవు కనుక డబ్బులున్న వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు, నేను 40 ఫ్లాట్స్ కట్టాలి, ఒక 10 ఫ్లాట్స్ని నేను అవుట్ రేట్ తక్కువ ప్రైస్లో అమ్మేస్తాను. ఎగ్జాంపుల్, ఒక ఫ్లాట్ని 50 లక్షలకు అమ్ముదాం అనుకున్నాను, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక, ఈరోజు నేను 30 లక్షలకే ఇస్తాను, కానీ అన్నీ అమ్మను, ఒక 10 ఫ్లాట్స్ అమ్ముతాను. ఈ వ్యక్తి పూర్తిగా నా మీద నమ్మకంతో కొనాలి, అక్కడ ఫ్లాట్ లేదు, పర్మిషన్ లేదు. కొందరు కొంటారు, ఎందుకు, ఆయనకు రిప్యుటేషన్ ఉంది కదా బిల్డర్కి. ఈ 10 మందికి 10 ఫ్లాట్లు అమ్మితే తలా 30 లక్షలు చొప్పున 3 కోట్లు సమకూరింది కదా. ఈ 3 కోట్లతో వర్క్ స్టార్ట్ చేస్తారు, పర్మిషన్ తీసుకొని. వర్క్ స్టార్ట్ అయితే బ్యాంకర్స్ ఫండింగ్ ఇస్తారు, లోన్ ఇస్తారు. ఇతనికి అవసరం లేదు, ఇతని దగ్గర కొనుక్కున్న వాళ్ళకి వస్తుంది కదా లోన్, ఆ లోన్ రిలీజ్ అయిందంతా మెల్లగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తారు. చేశాక అతని 20 ఫ్లాట్స్ ఏమో బిల్డర్ తీసుకుంటాడు, ల్యాండ్ లార్డ్ 20 ఫ్లాట్స్ ఎందుకు వస్తాయి, ఇతని ఈ 20 ఫ్లాట్స్ రెంట్కి ఇచ్చుకుంటే పర్ ఫ్లాట్కి 15,000 రెంట్ వచ్చినా ఇతనికి ఒక 3 లక్షలు రెంట్ స్టార్ట్ అవుతుంది. పేరుకి ఇతనికి ఒక 10 ఫ్లాట్స్ ఉంటాయి, 10 20 ఫ్లాట్స్ వాట్ ఎవర్ అయి ఉంటాయి, ఆయన ఫ్లాట్స్ ఆయనకు ఉంటాయి, ఆయనకి ఎంత మిగులుతుందో అది మిగులుతుంది. అంతా ప్రాజెక్ట్ అయిపోయాక, అది చాలా రిస్క్తో కూడుకున్న పని, ఆయనకి ఎంతో రెప్యుటేషన్ ఉంటే తప్ప వేరే వాళ్ళు కొనరు. అలా అని చెప్పి మొత్తం ఈ కాన్సెప్ట్లో ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ వైబుల్ కాదు. ఒక ప్రాజెక్టులో ఇంత పర్సంటేజ్ మాత్రమే ఆ ఆఫర్లో అమ్ముతారు, అవుట్ రైడ్గా అమ్మి దాని అడ్వాంటేజ్ అలా అవుతుంది. కానీ నా దగ్గర స్థలము లేదు, డబ్బులు లేవు, ఇల్లు కొంటానంటే అవదు, అసలు అవే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎవరైనా ఎక్కడైనా 1-2 కేసెస్లో మేనేజ్ చేసి ఎక్కడో ప్రాపర్టీ వాల్యూని పెంచి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకొని బిల్డర్ డెస్పరేట్గా ఉండి డబ్బు లేకపోయినా ఇచ్చినట్టుగా చూపించి మార్జిన్ అమౌంటు, ఇప్పుడు 40 లక్షలు ప్రాపర్టీ కొన్నారు,
8 లక్షలు మీరు కట్టాలి, 32 లక్షలు బ్యాంకర్ ఇస్తాడు, అది కేసు. కానీ ఏమవుతుంది, అతడు బిల్లర్ అవసరం నిమిత్తం అది 32 లక్షలకి అమ్మాడు అంటే బ్యాంకర్ 32 ఇస్తే సరిపోతుంది, అది ఎలా లోన్ వస్తుంది, అప్పుడు మీకు డబ్బులు అవసరం లేదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఇతను 32 కొన్నా సరే 40 కొన్నట్టుగా అగ్రిమెంట్ చేస్తారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటారు బిల్డరు బయ్యర్, 40 లక్షలు కొన్నట్టుగా రాస్తాడు, ఈ 8 లక్షలు పే చేసినట్టుగా చూపిస్తారు. మేబీ అతనే డబ్బులు అతనికి ఇచ్చి అకౌంట్ నుంచి చేయించుకుంటాడు, లేదా క్యాష్ అనేది ఓవరాల్గా 8 లక్షలు ముట్టింది, 40 లక్షలు కొన్నాడు అంటాడు. అప్పుడు దాన్ని బట్టి ఏం బ్యాంకర్ ఇవ్వడండి, బ్యాంకర్ మళ్ళీ టెక్నికల్ వాల్యుయేషన్ చేస్తాడు. బ్యాంక్ ఎలిజిబిలిటీ ఎలా ఇస్తాడంటే, ఒకటి మీ శాలరీని బట్టి మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంది, మీ శాలరీ 50 లక్షలు కనుక 50 వేలు కనుక 25 వేలు ఈఎంఐ ఉండాలంటే మీకు ఒక 35 లక్షలు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. కానీ మీరు ప్రాపర్టీ కొన్నది 40 లక్షలకి అయితే 35 ఇవ్వడు కదా, ప్రాపర్టీలో 80%. ఈ ప్రాపర్టీలో 80 ఎలా డిసైడ్ చేస్తాడు, మీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చూస్తాడు, మీరు చేసుకున్న అగ్రిమెంట్లో 80, ఇంకొకటి ఇతను టెక్నికల్ వాల్యుయేషన్ చేస్తాడు. ఈ రెండింటిలో ఏది తక్కువ వస్తే దాంట్లో 80 ఇస్తాడు. అంతేగాని మీ ఇద్దరు, మీరు నేను ఫ్రెండ్స్, మనం 60 లక్షలు కొన్నట్టుగా రాసుకొని నాకు ఇవ్వండి 50 లక్షలు అంటే ఇవ్వడు, దాని మార్కెట్ వాల్యూ 40 ఉంటాయి, 40 మీద ఇస్తాడు. టెక్నికల్ వాల్యూ ఎలా చేస్తారంటే, వీళ్ళ టెక్నికల్ వాల్యూ చేసే రిప్రజెంటేటివ్ వెళ్ళి ఆ లొకాలిటీలో ఒక 2-3 దాని పక్కనున్న అపార్ట్మెంట్స్లో కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ చెక్ చేస్తారు. ఆ 3 ప్రైస్ చెప్పిన దాంట్లో యావరేజ్ ప్రైస్ దీనికి ఫిక్స్ చేస్తాడు. సో అది రాంగ్ వెళ్ళే అవకాశం లేదు. కొన్ని వెరీ స్పెసిఫిక్ కేసెస్లో, వెరీ రేర్ కేసెస్లో బిల్డర్ మీకు 40 లక్షల రూపాయలు వాల్యూ ఉన్న ప్రాపర్టీని 32కి ఇచ్చాడు, అండ్ అతను మీకు చాలా ఫ్లెక్సిబుల్గా 40 లక్షలు కొన్నట్టుగా ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చాడు, దాన్ని మీరు బ్యాంకర్కి ఇచ్చారు, మళ్ళీ బ్యాంకర్ వెళ్ళి మార్కెట్లో టెక్నికల్ వాల్యుయేషన్ చేస్తే కూడా 40 లక్షలు వచ్చింది, అప్పుడు 32 లక్షలు మీ ఎలిజిబిలిటీ కదా, 32 లక్షలు లోన్ వస్తుంది. ఇది వెరీ రేర్, ఎక్కడో 100లో ఒకటి జరుగుతుంది, అలా చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, జరుగుతుంది. దాన్ని కంప్లీట్గా మీకు బిల్డర్ యొక్క కోఆపరేషన్ అవసరం, అండ్ ఆ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లు అతను ఇవ్వాలి, మీరు తీసుకోవాలి. అలా అయినాయి కానీ అందరికీ ఇది అయ్యేది కాదు, దీని మీద ఆశలు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సార్ డబ్బులు లేకుండా అంటే మీకు అట్లీస్ట్ భూమి ఉంటే కట్టుకోవచ్చు డెవలప్మెంట్ అగ్రిమెంట్లో, అది కూడా చిన్న భూమి కాదు, ఎక్కువ ఉండాలి. అది డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వెళ్ళగలిగినంత మీకు ఒక డెవలపర్ రావాలి, అక్కడ డిమాండ్ ఉండాలి, మంచి వాల్యూ ఉన్న సైట్ అయ్యి ఉండాలి, మళ్ళీ డెవలపర్ కూడా చేయగలిగిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగిన రావాలి కదా. ఇప్పుడు అందరికీ ఆశ ఉంటుంది బిజినెస్లోకి రావాలని, ఆయన వచ్చాక చేయలేకపోతే మీ భూమి కూడా ఇరుక్కొని పోతుంది, ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతుంది. అలా జరిగిన దాఖలాలే కానీ ఏమీ లేకుండా, పొలం లేకుండా, స్థలం లేకుండా, ఇన్కమ్ లేకుండా, చేతిలో పైసా లేకుండా ఇల్లు కట్టేస్తారంటే అది అవదండి, అనవసరంగా లైఫ్ రిస్క్లో పెట్టుకున్నట్టే. ఎస్, లేకుండా ఏదైనా అంతే, లోన్స్ బియాండ్ మన ఎలిజిబిలిటీకి మించి లోన్ తీసుకుంటే మనే మనమే ప్రాబ్లంలో పెట్టుకున్నట్టు, బ్యాంకర్ని కాదు ప్రాబ్లం పెట్టేది. మేబీ బ్యాంకర్ని మోసం చేయొచ్చు, లోన్ ఎగ్గొట్టచ్చు, కానీ క్రమంలో ఎంత మానసిక ప్రశాంతత కోల్పోతాడైనా ఇబ్బంది కదా. ప్రతిసారి ఫోన్లు వాళ్ళు చేంజ్ చేస్తారు, ఇప్పుడు ఎన్నో మార్గాలు వచ్చినాయి, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేడ్ చేస్తున్నారు డిఫాల్టర్స్ని, పాన్ కార్డ్ కాదు సోషల్ మీడియాలో ట్రేడ్ చేస్తున్నారు. రైట్. బట్ లోన్ డిఫాల్ట్ చేయకూడదు, మన ఎలిజిబిలిటీకి మించి వెళ్ళకూడదు. బ్యాంకర్ ఇచ్చిందే మన రైట్ ఎలిజిబిలిటీ, పొరపాటున బ్యాంకర్ని మోసం చేసి మనం ఏదో ఎక్కువ తెచ్చుకుందంటే కూడా రేపటి రోజు ఇబ్బంది పడేది మనం. సో మనకి ఏది మంచి చేయడో బ్యాంక్ వాళ్ళు చూసి నిర్ణయిస్తారు. ఎస్, వాళ్ళు ఇచ్చే ఎలిజిబిలిటీ పర్ఫెక్ట్ సరిపోతుంది. పర్ఫెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. చేతిలో పైసా లేకుండా ఇల్లు కట్టడం సాధ్యపడుతుందా అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.